గోపికృష్ణ, జీకేటీవీ. ఇప్పుడు వచ్చేసి మనకు ఆంధ్ర ఎలక్షన్ చూశారంటే చాలా తీవ్రంగా నువ్వా నేనా అనే టైప్లో ఉన్నాయి. ఇప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ మరి పోలింగ్ చూసినా, ఇప్పుడు చూసినా గ్రౌండ్ లెవెల్లో మీకు వచ్చేసి జగన్కి స్వీప్ లైఫ్లో లైక్ 120 అనేసి సర్వేలన్నీ చెప్తున్నాయి. కానీ లాస్ట్ టైం కూడా జగన్ ఈజ్ గోయింగ్ టు విన్ అనేసి చెప్పారు. కానీ లాస్ట్ మినిట్లో ఇప్పుడు మనకు వచ్చేసి మనకు మోడీ వేవ్ కావచ్చును, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చును, ఆ స్మాల్ పర్సంటేజ్ 2%లో సో మీకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గెలవడం జరిగింది. ఈసారి వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో మీకు వచ్చేసి ప్రజల పట్ల చూసినా సర్వేలు చూసినా మీకు జగన్మోహన్ రెడ్డికి వచ్చేసి లైక్ 120 వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి ప్రతి సర్వే చెప్తుంది. బట్ సర్వేలు తారుమారయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేది వచ్చేసి లైక్ లాస్ట్ మినిట్లో ఏమైనా మార్చగల కెపాసిటీ, బికాస్ హీ హాస్ సచ్ ఎన్ ఎక్స్పీరియన్స్ కదా. సో మీరు మీ ఉద్దేశం ప్రకారం మీకు ఎలా ఉంటుందండి? ఇప్పుడు నేను అదే కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ టైం ఏమైందంటే ఒక 2% ఓటింగ్ డిఫరెన్స్ వచ్చింది జగన్కి అండ్ చంద్రబాబుకి. అయితే లాస్ట్ టైం జగన్కి పడ్డ ఒక 43% ఓటింగ్ అనేది వాళ్ళు కన్వర్ట్ అవ్వడానికి, వాళ్ళు ఇంప్రెస్ అవ్వడానికి మాత్రం రీజన్స్ ఏం లేవు. వాళ్ళు చంద్రబాబుకి డైవర్ట్ అవ్వడానికి రీజన్స్ ఏం లేవు. ఎక్స్ట్రా ఓటింగ్ అనేది, ఎడిషనల్ ఓటింగ్ అనేది యాంటీ ఇన్కంపెన్స్ ఉండొచ్చు, లేకపోతే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ మోడీ ఫేవర్ పనిచేసింది కాబట్టి అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓటింగ్ కూడా కొంచెం చంద్రబాబుకి మైనస్ అవుతుంది. సో నేను అనుకోవడం జగన్కి చంద్రబాబుకి అంటే వైసీపీకి టీడీపీకి ఓటింగ్ డిఫరెన్స్, ఓటింగ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ 8-5 to 10 ఉండొచ్చు. ఇప్పుడు అది వైసీపీ పర్సెంట్ ఆ ఓటింగ్ అనేది సీట్స్ కన్వర్ట్ అయిపోతే ఎంత ఉంటుంది అనేది అరౌండ్ నేను అనుకోవడం 100 to 120 అని అనుకుంటున్నాను. సో వైసీపీ క్లీన్గా రావచ్చు సార్? వైసీపీ క్లీన్గా రావచ్చు. సో మీరు వచ్చేసి మనకు ఉపేంద్ర చౌగల్ గారు, సో మీకు వచ్చేసి ఎక్స్ సెనేటర్గా కానివ్వండి, ఇప్పుడు వచ్చేసి మీకు చాలా కమిటీస్లో ఉన్నారు. సో మీ అభిప్రాయం చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది చాలా. అదే కాకుండా ఆయన చీఫ్ మినిస్టర్గా ఇక్కడ ఇన్కంబెంట్ అంటారు, ఆయన ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ అందువల్ల ఈ మోడీతో తగులైంది తర్వాత అది కూడా ఆయనకి హెల్ప్ చేయొచ్చు అని నా అభిప్రాయం. తప్పకుండా చంద్రబాబు నాయుడు వచ్చేస్తారని నా ఇక్కడ ఉన్నాను, అక్కడ జరిగేది మాకు తెలియదు కానీ అనుకున్నాను. అంటే తెలుగు వాళ్ళ ఆంధ్ర ఉన్న వాళ్ళ తెలుగు వాళ్ళకి చాలా కోపం మోదీ అంటే. ఆయన డబ్బులు ఇస్తాడు, హైదరాబాదు 10 సంవత్సరాలు పెట్టుకొని ఇంకా తెలంగాణని ఆంధ్రాని సపరేట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి కట్టించడానికి డబ్బులు ఇవ్వడానికి ఏమీ సహాయం తక్కువ చేశారని చెప్పి చాలామంది కోపం ఉన్నది. ఆ కోపాలు తెలుస్తాయి. అందుకని నా అభిప్రాయం ఏంటంటే, నాది తప్పక ఉండొచ్చు కానీ నా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ బట్టి, తర్వాత ఆయన చాలా ట్రాక్ రికార్డ్ ఉంది, అందువల్ల ఆయన వస్తాడని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ యూ గైస్ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? నేను అనుకుంటున్నాను ఈ ఎలక్షన్స్కి ప్రీవియస్ ఎలక్షన్స్కి కంపేర్ చేస్తే లాస్ట్ ఎలక్షన్స్లో జనాలు ఏమనుకున్నారంటే ఒక న్యూ స్టేట్ ఫామ్ అయింది, వి నీడ్ సమ్ ఎక్స్పీరియన్స్ గాయ్ అనుకున్నారు. సో దట్స్ హౌ దే ఓటెడ్ ఫర్ చంద్రబాబు నాయుడు. బట్ ఇప్పుడు వరకు ఏమైందంటే ఈ ప్రామిస్డ్ ఎ లాట్, దగ్గర 600 ప్రామిస్ల వరకు చేశాడు, ఇది చేస్తాం అది చేస్తామని. బట్ 5 ఇయర్స్ ఇఫ్ యూ గో బ్యాక్ నౌ అండ్ లుక్ ఎట్ 5 ఇయర్స్ ఎలక్షన్ టైం వరకు ఇక్కడుండు ఎనీథింగ్. సో జనాలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు, ఓకే లాస్ట్ టైం మనం ఎక్స్పీరియన్స్ గైకి ఇచ్చాము బట్ ఇక్కడుండు ఎనీథింగ్, ఈసారి ఒక ఛాన్స్ వైఎస్ జగన్కి ఇద్దాము, మేబీ హీ మే డూ సంథింగ్ సిమిలర్ టు హిస్ ఫాదర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అనుకుంటున్నారని ఐ స్ట్రాంగ్లీ ఫీల్ వైసీపీ గోయింగ్ టు బి అ క్లీన్ స్వీప్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యూ గైస్ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? లాస్ట్ టైం అంటే 2 మంత్స్ వరకు జగన్కి ఉండొచ్చు ఫేవరు, కాకపోతే చంద్రబాబు గారు కేసీఆర్ జగన్ స్నేహితం కానీ దోస్తు కానీ దాంతో చంద్రబాబు గారు సరిగా వాడుకొని ఉంటాడనుకుంటా సెంటిమెంట్, ఆంధ్రుల సెంటిమెంట్ అని. దాంతో కానీ ఈవీఎంలు పనిచేయకపోవడం, 1 o'clock వరకు లేట్ నైట్ మళ్ళీ మహిళలందరూ మళ్ళీ వచ్చి ఓటు వేయడం, వాళ్ళందరూ నాకు తెలిసి చంద్రబాబుకి ఓటేశారు అనుకుంటున్నాను. సో పసుపు కుంకాలు ఎఫెక్ట్ ఉంది, పసుపు కుంకుమాలు ఒకటిను సెంటిమెంట్ కూడా ఉంటుండొచ్చు, ఆంధ్ర సెంటిమెంట్గా కేసీఆర్ తోటి దానితో కానీ లేకపోతే ఈవీఎంలు పనిచేయకుండా మోటీ అగెనెస్ట్ సెంటిమెంట్ కానీ అది చంద్రబాబుకి పనిచేసి ఉంటాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వైఎస్ఆర్సీపీ, ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఆంధ్రా పీపుల్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు, బట్ దట్ ఇస్ నాట్ హ్యాపెన్. చూస్తున్నాము అనే గ్రాఫిక్సే చూస్తున్నాము, కాకపోతే రియాలిటీకి వెళ్తే పెద్ద వర్గాలు అనుకుంటున్నాను. అందుకోసం మేబీ 100 to 120 ఇన్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్స్ అండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది పనిచేస్తుంది,
పవన్ కళ్యాణ్ ఎవరి ఓట్ బ్యాంక్ తీలిస్తే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. విచ్ వన్ యూ థింక్ లైక్ యాంటీ చంద్రబాబు? విజయవాడ ఏరియాలో కాపు ఓట్ బ్యాంక్ అనేది వైసీపీకి ప్రాబ్లం ఉండొచ్చు, గోదావరి జిల్లాలో టీడీపీకి ప్రాబ్లం ఉండొచ్చు. అది ఎవరిది ఎక్కువ మైనస్ అయితే అది వాళ్ళకి, అంతేగాని మన నవీన్ చెప్పినట్టు 8% 10% అయితే ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. సో నెక్ టు నెక్ అంటారు, నెక్ టు నెక్ ఉండొచ్చు. నెక్ టు నెక్ అని కూడా కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఈ మధ్య చాలామంది చెప్తున్నారు 15-20% ఓట్ బ్యాంక్ చీల్చిండి అని చెప్పి పవన్ కళ్యాణ్. సో అది ఎవరిది అనేది తెలియదు. అట్లనే కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది కంపల్సరీ ఉంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాడ్. సో ఇట్లా ఇట్లా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో మెజారిటీ వచ్చేసి వైఎస్ఆర్సీపీ బాగా రావచ్చుంటున్నారు, బట్ అట్ ద సేమ్ టైం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్తో లాస్ట్ మినిట్లో ఏమైనా జరగవచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా యాడ్ కావచ్చు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనేది వీళ్ళ అభిప్రాయంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపికృష్ణ, జీకే టీవీ.